హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో శివన సముద్ర వాటర్ఫాల్ పార్ట్ 1 చూసారు కదా, అప్పుడు మనం బారాశుకి వాటర్ఫాల్ చూసాము. ఇది వచ్చి పార్ట్ 2 వీడియో. ఇప్పుడు గగనచుకి వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఆ వాటర్ఫాల్కి వెళ్ళే వేలో ఒక హిడెన్ వాటర్ఫాల్ ఉంది, అది మీకు చూపిస్తా అని చెప్పాను కదా. ఆ వాటర్ఫాల్ ఇదే అన్నమాట. ఇది హిడెన్ వాటర్ఫాల్ అని ఎందుకు అంటున్నానంటే, దీనికి అక్కడ నేమ్ ఏమీ లేదు. ఇది చాలామందికి తెలియదు అనుకుంటా, చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ మేము వెళ్ళినప్పుడే మాతో పాటు చాలామంది మేము వెళ్ళడం చూసే వచ్చారు. ఇదైతే రిస్కీ కాదు, మనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ వాటర్ఫాల్ ఉందని అక్కడికి వెళ్ళే వరకు మాకు కూడా తెలీదు. అండ్ మేము ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. గగన్ చుక్కి బారాచుక్కి వాటర్ఫాల్స్ చాలా పెద్దది కదా, మనం వెళ్ళడానికి ఛాన్స్ కూడా లేదు. బట్ ఈ వాటర్ఫాల్లో మనం దిగి మనకు నచ్చినంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. చూడండి ఈ వాటర్ఫాల్ ఎంత బాగుందో. అండ్ ఇలాంటి ప్లేసెస్లో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే మాత్రం భయపడకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని రీల్స్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇలాంటి ప్లేస్లో వీడియోస్ ఫొటోస్ ఎంత బాగా వస్తున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది రియల్గా మనం చూస్తేనే వాటర్ఫాల్ అని అనిపిస్తుంది. ఫొటోస్ వీడియోస్లో చూస్తుంటే స్లో మోషన్లో మిల్క్ వస్తున్నట్టుంది కదా, ఏదో యానిమేషన్లా ఉంది చూడ్డానికి. బట్ నిజంగా ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ దిగి స్నానం చేద్దాం అనుకుంటే బెటర్ ఒక పెయిర్ ఎక్స్ట్రా పెట్టుకోవడం బెటర్ అనిపించింది. మేము మంచి సీజన్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇలాంటి మంచి లొకేషన్స్ ఎంజాయ్ చేయగలిగాము. అన్సీజన్లో వెళ్తే వాటర్ అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇలా అయితే అస్సలు ఉండదు, ఎందుకంటే తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేశారు అస్సలు ఈ వాటర్ఫాల్స్ అయినా అనిపించేలా ఉన్నాయి అక్కడ. మేము రెయినీ సీజన్లో వెళ్ళాం కదా, మేము వెళ్ళే ఒక కొన్ని డేస్ ముందు ఫ్లడ్స్ వచ్చాయన్నమాట. సో ఆ రెయిన్స్ వల్ల ఇలా ఉన్నాయి లొకేషన్స్. అండ్ బారాచుక్కి వాటర్ఫాల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అది చూసి అప్పుడు ఈ వీడియో కూడా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. సో 1 డేలోనే మేము ఈ 3 వాటర్ఫాల్స్ అయితే కవర్ చేసాము. ఇక్కడ మేము ఒక 1 అవర్ స్పెండ్ చేసి తర్వాత గగన్ చుక్కి వాటర్ఫాల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ మనం కార్ పార్క్ చేయడానికి ఇక్కడ పెద్ద ప్లేస్ ఉంటుందన్నమాట ఈ లోపలికి. అక్కడ కార్ పార్క్ చేసి మనం వాక్ చేయాలి ఇక్కడ నుంచి. ఇదంతా విలేజ్లా ఉంటుందన్నమాట, దగ్గరలో ఎక్కడ హౌసెస్ కూడా ఏమీ కనిపించవు. ఓన్లీ వాటర్ఫాల్స్, వాటర్, ఈ గ్రీనరీ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. ఈ వాటర్ఫాల్స్ దగ్గరలో ఇలా కొన్ని ఉంటాయి. ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది, కిడ్స్ చాలామంది కూడా వెళ్ళారు దీని మీద. అలాగే స్టే చేద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ రెస్టారెంట్ అండ్ అకామిడేషన్ కూడా ఉంది. ఇక్కడ స్టే చేసి చాలామంది ఎర్లీ మార్నింగ్ కూడా చూడ్డానికి వెళ్తూ ఉంటారు. ఈ వాటర్ఫాల్ దగ్గరలో ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ ఏవో పెట్టారనమాట, కొన్ని ఫుడ్ అండ్ అలాగే టాయ్స్ ఈ సెక్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు గగన్ చుక్కి వాటర్ఫాల్స్ చూసేయండి. బారాచుక్కి వాటర్ఫాల్ దగ్గర ఎంట్రీ టికెట్ ఉంది, బట్ ఇక్కడ మాత్రం టికెట్ ఏం లేదన్నమాట, ఫ్రీ. అక్కడ కనీసం
ఎక్కువ మందే ఉన్నా సరే మనకి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ అస్సలు ప్లేస్ లేదు, చాలా రష్గా ఉందన్నమాట. ఆ కింద స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కింద ఆ లాస్ట్ స్టెప్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే ఆ రష్ చూసారు కదా, ఇంకా అక్కడ నుంచి చాలామంది వచ్చిన తర్వాత మేము ఇక్కడ వెయిట్ చేసి వెళ్ళాము. ఆ కిందకు వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అసలు ఇలాంటి ప్లేస్లో త్వరగా వెళ్ళిపోవాలని ఎవరు అనుకుంటారు, అస్సలు అనుకోరు కదా. అండ్ ఆ పైన కూడా ఎక్కి అక్కడ కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నారు చూసారా. నేనైతే మాత్రం నా లైఫ్లో ది బెస్ట్ వాటర్ఫాల్స్ ఇదే చూసానని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఫ్యూచర్లో చూస్తానో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. డెఫినెట్గా ఎవరైనా మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వెళ్తే మాత్రం మంచి సీజన్లోనే వెళ్ళండి. మేము కొన్ని మిస్టేక్స్ చేసాము, కొన్ని ప్లేసెస్కి అన్ సీజన్లో వెళ్ళి అక్కడ మేము అనుకున్నట్టు లేకపోవడంతో మేము డిసప్పాయింట్ అయ్యాము. సో మీరెవరు ఆ మిస్టేక్ చేయకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీ అందరితో ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి లొకేషన్స్ చాలా చూశాను, అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ముందు ముందు ఇంకా మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను మీకు. సో అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టా కూడా మీరు ఫాలో అవ్వచ్చు, నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా మంచి ఫొటోస్ బాగా వచ్చాయి. ఇక్కడ కూడా నేనైతే చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను, నాకు కూడా ఒక మంచి మెమరీగా ఉంటుంది కదా. ఇంకా అక్కడ నుంచి వచ్చేసాక ఇలాంటి రివర్స్ వాటర్ఫాల్స్ ఉన్న చోట డెఫినెట్గా ఫిష్ అయితే అమ్ముతారు. మనకి కావాలంటే డీప్ ఫ్రై లేదంటే తవా ఫ్రై చేసిస్తారు, మనకి ఏది కావాలంటే అది చేసిస్తారు. సో నేను తిన్న ది బెస్ట్ ఫిష్ ఎక్కడంటే హుగ్నేకల్లో టేస్ట్ చేశాను. మళ్ళీ అలాంటి టేస్ట్ అయితే ఇక్కడ ఎక్కడ నాకు అనిపించలేదు. బట్ ఇది ఓకే ఓకే బాగానే ఉంది. బట్ ది బెస్ట్ అయితే మాత్రం హుగ్నేకల్లోనే చాలా అంటే చాలా నచ్చేసింది. దగ్గరలో ఎక్కడ మీల్స్ రెస్టారెంట్స్ అవి అయితే ఇక్కడ ఎక్కడ మాకు కనిపించలేదు. సో ఫిష్ అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, లేదు అంటే మనం ఓన్ ఫుడ్ మనం క్యారీ చేయాలి, లేదంటే కొంత దూరం వెళ్ళే వరకైనా వెయిట్ చేయాలి. ఇంకా మేము వెళ్ళిపోతున్నప్పుడు మాకు మధ్యలో ఈ ప్లేస్ కనిపించింది అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది సన్సెట్ టైం అన్నమాట. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు, దాని తర్వాత మాత్రం వెళ్ళకూడదు అన్నమాట. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా. సో ఇక్కడ చాలామంది జంప్ చేసి స్విమ్ చేస్తున్నారు, లేదు అంటే ఇక్కడ దగ్గరలో కూడా దిగి స్నానం చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక గట్టు ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఆ కార్నర్కి వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మా వాళ్ళు చాలా ట్రై చేశారు నన్ను తీసుకువెళ్ళడానికి, కానీ నేను మాత్రం వెళ్ళలేదన్నమాట. అంత చిన్న ప్లేస్లో నేను వెళ్తే నేను సేఫ్గా వెళ్ళినా నా మైండ్ వాయిస్ అయితే దూకే అనే చెప్తుంది. అందుకే నేను ఇక్కడే ఉండిపోయి వీడియోస్ తీసుకున్నాను. మా వాళ్ళు అయితే అక్కడి వరకు వెళ్ళి వచ్చారన్నమాట. బట్ నిజంగా చాలా బాగుంది. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. చూసారు కదా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాను కూడా ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను.
ఒక మంచి లొకేషన్ని నేను చూసి ఎంజాయ్ చేశాను, అలాగే అది మీ అందరితో కూడా షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.